ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీనియర్ జర్నలిస్టు అమర్దేవులపల్లి రాసిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ది డెక్కన్ పవర్ ప్లే పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మీడియా సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. పుస్తకంలో దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఏపీ తెలంగాణ రాజకీయాలపై వివరించారు. పుస్తక ఆవిష్కరణలో ఎఫ్సీసీ ప్రెసిడెంట్ వెంకటనారాయణ, పీసీఐ చైర్మన్ గౌతమ్ లహరి, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అయితే గత 10-15 సంవత్సరాలుగా నా వృత్తిరీత్యా తరచూ నేను దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉండింది. ఆ సమయంలో ఢిల్లీకి వస్తున్నప్పుడు నేను వివిధ వర్గాలకు సంబంధించిన మిత్రులు కలుస్తూ ఉన్నప్పుడు, జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర వృత్తుల్లో ఉన్న మిత్రులు కానీ కలుస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాజకీయాల గురించి కొన్ని అపోహలు, కొన్ని పొరపాటు అవగాహనలు ఉండడం కనిపించింది. దానికి నాకు అనిపించింది ఏమిటి అంటే, ఇక్కడ మామూలుగా మనం చూస్తున్న మీడియా మీద అంటే ముఖ్యంగా ఢిల్లీ మీడియా మీద ఒక విమర్శ ఉన్నది. ఏమిటి అంటే దక్షిణాదిని అసలు పట్టించుకోరు అని. దక్షిణాదిలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, ఇతరేతరమైన విషయాల గురించి కానీ ఢిల్లీ మీడియా పెద్దగా పట్టించుకోదు అని. ఆంధ్రప్రదేశ్ లో 2014లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్లు రాలేదు. 100 కూడా తక్కువ ఓట్లు వచ్చిన సందర్భం. అందుకని చెప్పి ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని ఇటువైపు ఎవరికి తెలియకుండా ఉన్నాయి. రాజకీయాల పట్ల కొంత పొరపాటు అవగాహన, రాజకీయ నాయకుల పట్ల కూడా కొంత పొరపాటు అవగాహన ఉన్నది. ఆ అవగాహనను కొంత మార్చే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఇంగ్లీష్లో ఇప్పటివరకు అందరూ చదవాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. చాలా మందికి తెలియదు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ రాజకీయం గురించి, అక్కడ ఆర్థిక డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఫెమిలియారిటీ ఉండదు, లేదు. ఎందుకు డెక్కన్ రీజన్ అంటే ఈ పుస్తకం పేరు డెక్కన్ పవర్ ప్లే. మరి డెక్కన్ రీజన్ అంటే ఉత్తి తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు ఎక్కువగా ఉంది, హిందీ రీజియన్లో ఎందుకు తక్కువ ఉంది, దేనివల్ల ఈ హిందీ రీజియన్లో మతం మీద రాజకీయం జరుగుతుంది, మన దక్షిణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఫోకస్ ఎందుకు ఎక్కువగా ఉంది, ఈ భేదం మన దేశంలో ఏదుందో దాని గురించి అర్థం చేసుకోవడం అవసరం. ఆ అండర్స్టాండింగ్కి ఈ పుస్తకం చాలా వాల్యుబుల్ పుస్తకం. ఎందుకంటే ఈయన చూపెడతారు ఎన్టీఆర్ మొదలు పెట్టుకొని ఎన్టీ రామారావు గారి లీడర్షిప్ కింద, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ కింద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్షిప్ కింద మన ప్రాంతం ఎందుకు ముందుకెళ్తుంది, అలా అక్కడ మన ప్రాంత రాజకీయాలు ఎట్లా ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు. అమర్ గారి పుస్తకం ది డెక్కన్ పవర్ ప్లే ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం ఇది. దక్షిణ భారతాన్ని గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, తెలంగాణ గురించి కానీ ఇంగ్లీష్లో ఎక్కువ పుస్తకాలు లేవు. దీనివలన ఒక ఇంగ్లీష్ పుస్తకము దక్షిణ భారతంలో రెండు ముఖ్యమైన రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, అక్కడ రాజకీయ నాయకులు ఎలాంటి వారు, ఇవాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయన బాగా రాశారు ఈ పుస్తకము. When you feel something, you have to say openly, without any fear or any pressure. We know a lot of people may say a lot of things. When we are in job, when we are working with somebody, there may be some pressures on us also. It is not possible that every issue, every journalist resigns and leaves the job. If you leave it, you will go out. But good Amar, you have done it, you have shown your thing, some of the incident which you have said in this, we also heard a lot, like lot of things I have related myself and which is correctly reflected in this book.